హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున రియల్ ఎస్టేట్. ఈరోజు నేను మీకోసం ఒక ఇండస్ట్రీ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది మనకి మొత్తం 4,843 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న పెద్ద స్పేస్ అండి ఇది. అయితే ఇది మనకి దాదాపు ఒక 1 ఎకర్ వరకు ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఇద్దరు టెనెంట్స్ అనేది ఉన్నారండి. ఒకటి స్ట్రీట్గా మనం చూస్తున్నాం కదా, దీంట్లో ఒక ఫార్మసీ కంపెనీ సంథింగ్ ఏదో ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్లో మనకు ఒక ఇండస్ట్రీ కూడా ఉందండి. దాంట్లో పైప్స్ కూడా రెడీ అవుతాయి అన్నమాట. అయితే వీళ్ళిద్దరికి గాను మనకి ఇప్పుడైతే కరెంట్లీ ఇద్దరు టెనెంట్స్కి మనకి మొత్తం 1.4 లాక్స్ అనేది మనకి రెంట్స్ అనేవి వస్తున్నాయండి. అయితే దీంట్లో మనకి చాలా స్పేస్ ఉంది. దీంట్లో మీరు కనుక పొటెన్షియల్ అయితే దీని పొటెన్షియల్ మొత్తం వచ్చేసి మనకి ఈ 1.4 డబల్ అయ్యేంత ఛాన్స్ కూడా ఉందండి. మీకు చాలా స్పేస్ అయితే చాలా అంటే చాలా ఓపెన్ స్పేస్ ఉంది. సో దయచేసి వీడియో అనేది పూర్తిగా చూడండి. అన్ని వివరాలు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై ఉన్న నెంబర్కి వీడియో అనేది పూర్తిగా చూశాక కాల్ చేయండి. అండ్ ప్రైస్ ప్రతి ఒక్కటి దీంట్లో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. లొకేషన్ కూడా మీకు దీంట్లోనే మెన్షన్ చేస్తాను వీడియోలో. సో దయచేసి వీడియో అనేది పూర్తిగా చూసేయండి. అయితే దీని లొకేషన్ వచ్చేసి మనకి ఇది పాషమైలారం ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉందండి. phase-3లో ఉంది ఇది మనకి. అయితే ఈ ఇండస్ట్రీస్కి మనకి ఇస్నాపూర్ నుండి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇస్నాపూర్ నుండి కేవలం మనకి లోపల ఒక దాదాపుగా ఒక 1.5 నుండి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న మంచి స్పేస్ అండ్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు అండి ఇది. దీంట్లో మనకి ఇద్దరు టెనెంట్స్ కూడా ఉంటున్నారు. ఇంకా మీరు ఇటువంటి 2 వేసుకొని రెంట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో, ఎందుకంటే స్పేస్ అంతగనం ఉందండి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒక ఫార్మాది కంపెనీది అయితే ఉందన్నమాట. చూడొచ్చు మీరు దీంట్లో మనకి లిఫ్ట్ కూడా ఉందండి. ఏది ఇండస్ట్రియల్ లిఫ్ట్ ఉందన్నమాట. సో మీకు తెలిసే ఉంటుంది కదా, ఇండస్ట్రియల్ లిఫ్ట్ అంటే మనకి గూడ్స్ మూవ్ చేసే లిఫ్ట్ కూడా ఉందండి దీంట్లో. ఈ స్ట్రైట్గా ఇది మొత్తం మనకి ఏదైతే ఐరన్ది చెప్పానో ఇది మొత్తం మనకి పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ది ఉందన్నమాట. అండ్ రెండు వాటికి కలిపి మీకు ఆల్రెడీ చెప్పేసా కదండి, 1.4 లాక్స్ వరకు మనకి రెంట్స్ అనేవి వస్తున్నాయండి. వీటి లెంత్ వచ్చేసి మనకి 328.8 ఫీట్స్ అండి. అండ్ బ్రెత్ వచ్చేసి 138 ఫీట్స్ అయితే ఉందండి. అంటే ఇది మనకి 328x138 సైజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు ఈ బిల్డింగ్లో మొత్తం మనకి వీడియో ఫ్లోరింగ్ అయితే వేయడం జరిగిందండి. ఇక మెజర్ని అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఈ క్రెయిన్ కూడా ఉందండి, ప్రొవిజన్స్ వాడే క్రెయిన్ కూడా ఉంది. ఇంకా బయట వచ్చేసి మనకి గేట్, వాచ్మెన్ అండ్ రూమ్స్ అండ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంతకుముందు నేను చూపించా జెంట్స్ టాయిలెట్ అండ్ లేడీస్ టాయిలెట్ అని కూడా మీకు అక్కడ చూపించడం జరిగింది వీడియోలో. ఒకసారి బ్యాక్ వెళ్తే మీకు కనిపిస్తుంది. మొత్తానికి ఒక మంచి స్పేస్ అయితే తీసుకురావడం జరిగిందండి. మంచి ప్రాపర్టీ అండి ఇది. మీకు కనిపిస్తున్న స్పేస్లో మీరు ఇప్పుడు కూడా మీకు నచ్చినట్టుగా ఏమైనా బిల్డ్ చేసి వేరే టెనెంట్స్ కూడా మీరు రెంట్ ఇచ్చుకున్నా కూడా చాలా అంటే చాలా హ్యూజ్ రిటర్న్స్ అనేవి ఉంటాయండి. ఏదైతే మనం స్టార్టింగ్లో చూసామో బిల్డింగ్ అది మనకి మొత్తం అప్రాక్సిమేట్లీ 7,400 SFTలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఈ వాచ్మెన్ రూమ్ షెడ్స్ అన్నీ కలిపి దాదాపు 2,450 SFTలో అయితే బిల్డప్ చేయడం జరిగిందండి. ఇక టోటల్ బిల్డప్ ఏరియా అయితే మనకి దీంట్లో 9,850 SFT అయితే బిల్డ్ చేయడం జరిగిందండి ఈ ప్లేస్లో. ఇంకా మనకి చాలా స్పేస్ అనేది కూడా ఉంది. అండ్ దీంట్లో మనకి ఈ ప్రాపర్టీలో ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కూడా ఉన్నాయండి. మీకు బయట ఏదైతే మీకు ప్రాపర్టీ బయట దీనికి ఉన్న సపరేట్ మీకు ఈ ఎలక్ట్రిక్ వే ట్రాన్స్ఫార్మర్ కూడా చూపిస్తానండి. అండ్ మనకి ఇది 100 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉన్న ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీతో అయితే బిల్డ్ చేయడం జరిగిందండి చేసినంత వరకు అయితే. ఇంకా మనకి 100% క్లియర్ టైటిల్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. వాస్తు కూడా 100% ఉంది. అండ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా అన్నీ క్లియర్గా ఉన్నాయండి. మీకు దీంట్లో డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి పాషమైలారం దగ్గరలో ఉందండి. ఇది మనకి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది. ఇది మనకి పటాన్చెరువు మండల్ సంగారెడ్డి డిస్టిక్లోకి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇస్నాపూర్ నుండి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ మనకి. అండ్ ఇది మొత్తం మనకి ఎంత 4,843 స్క్వేర్ యార్డ్స్లో ఉందండి. దాదాపు 1 ఎకర్ వరకు ఉంది. సైజెస్ వచ్చేసి మనకి 328x138 ఫీట్స్ అని చెప్పుకోవచ్చు అండి. మొత్తం బిల్డప్ ఏరియా మొత్తం వచ్చేసి మనకి దీంట్లో 9,850 SFT అయితే బిల్డప్ చేయడం జరిగింది. మిగతా ప్లేస్ అయితే మనకి స్పేస్ చాలా ఉంది. మీరు ఇప్పుడు ఏవైతే 2 బిల్డప్ ఏరియాస్ మనకు ఉన్నాయో దీంట్లో మొత్తం కలిపి మనకి 1.4 లాక్స్ రెంట్స్ అయితే వస్తున్నాయండి ప్రస్తుతానికి. మీరు దీన్ని డబుల్ కూడా చేసుకోవచ్చు, చాలా స్పేస్ ఉంది మీకు. ఇక్కడ మీరు ఏమైనా షెడ్స్ లాంటివి వేసుకొని మీరు మంచి స్పేస్ ఉంది కాబట్టి మీకు డబల్ రెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి లొకేషన్లో ఉందండి. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు డయల్ చేయండి.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ 100% క్లియర్ టైటిల్, 100% వాస్తు ప్రకారంగానే ఉన్న ప్రాపర్టీ అండి ఇది. మీరు ఎటువంటి టెన్షన్ తీసుకునే పని లేదు. మీకు దీనికి ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కూడా ఉందండి. అండ్ మీకు టాయిలెట్స్, ఈ వాచ్మెన్ రూమ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, తీసుకొని మీరు డైరెక్ట్ మీరు మీ ఇండస్ట్రీని రన్ చేసుకోవడం తప్ప మీరు ఇంకా రూపాయి పని చేపించే పనికిట్లు లేదండి. మీకు రైట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీకి మనకి ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్లో ఇంకొకటి కూడా ఉందండి, మీకు స్ట్రైట్గా అది కూడా చూపిస్తాను. మొత్తం మన ప్రాపర్టీ ఫేసింగ్ ఏంటి, ఏదైతే వాల్ కనిపిస్తుందో, ఆ డాక్ పక్కన వాల్ కనిపిస్తుంది కదా, ఆ వాల్ వరకు మొత్తం ఇదే ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చండి. 100% క్లియర్ టైటిల్. మరిన్ని వివరాలకు స్క్రీన్ పైన నెంబర్కి డైల్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ సైట్ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది. మీకు లొకేషన్ కూడా పంపిస్తారు, చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్.